ఆడుదామాంధ్ర సంభరం అంబరా నంటినా ఉత్సాహం ఆట సంభరం అంబరాన్ని తాకింది ఆటల్లో పల్లెటూరు యువత దుమ్ము రేపింది దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా ఏ ముఖ్యమంత్రి సాహసించని విధంగా జగనన్న ప్రభుత్వం ఆడుదామాంధ్ర క్రీడా సంభరాన్ని విజయవంతంగా నిర్వహించింది క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ ఆటల ద్వారా యువత ప్రతిభను గుర్తించి జాతీయ అంతర్జాతీయ వేదికలపై మనవాళ్లు పోటీ పడేలా తీర్చిదిద్దడం క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆడుదామాంధ్ర నిర్వహించింది డిసెంబర్ 26న మొదలైన ఆడుదామాంధ్ర కోసం దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 1.22 కోట్ల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్లు చేసుకుని సృష్టించారు 50 రోజులకు పైగా కొనసాగిన ఈ క్రీడా సంబరాల్లో మన రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల వయసు పైబడిన వారందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఆడుదాం ఆంధ్రలో భాగంగా గ్రామాలు మండలాలు నియోజకవర్గాలతో పాటు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఆటలు యువతలో ఉత్సాహాన్ని నింపాయి గ్రామ వార్డు సచివాలయం మండల స్థాయిలో ప్రతిభకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలకు ప్రభుత్వం నగదు బహుమతులు అందిస్తోంది ఫిబ్రవరి 13న జరగనున్న ఫైనల్ పోటీలకు ముఖ్యమంత్రి జగనన్న ముఖ్య అతిథిగా హాజరవుతారు.